హలో, నమస్తే అండి. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? సో ఇది వచ్చి ఫ్రైడే ఈవినింగ్ వ్లాగ్ అండి. ఫ్రైడే ఈవినింగ్ నుంచి సండే వరకు మేము ఏం చేసామన్నది నేను వ్లాగ్లో చూపిస్తున్నాను. సో మేము యాక్చువల్గా తాంప్రేకి వెళ్ళామండి. సో అక్కడ మేము ఎలా స్పెండ్ చేసామన్నది మీరు ఈ వ్లాగ్లో చూడొచ్చు. అండ్ మీకు అక్కడ 2 హీలియం గ్యాస్ బెలూన్స్ కనిపిస్తున్నాయి కదా, యా అది హాష్టాగ్ నేను చూపిస్తున్నాను. అండ్ క్లైమేట్ చూడండి, అసలు ఎంత చల్లగా ఉందో ఒక్కసారిగా చేంజ్ అయిపోయిందండి. లిఫ్ట్ నొక్కినానా? లిఫ్ట్ నొక్కినా? ఓ నొక్కావా ఆల్రెడీ? ఎవరు వచ్చినారు కింద? ఓకే కదా. ఎక్కడికి వెళ్తున్నావు విన్నయ్య? నువ్వు అబ్బికి అక్కకి వెళ్తున్నావా? అబ్బి ఇంటికి. ఎస్. గుడ్ గర్ల్స్ లాగా బిహేవ్ చేస్తారు అక్కడ? నువ్వు చెప్పు, చేస్తావా? గుడ్ గర్ల్ లాగా బిహేవ్ చేస్తారా? ఎస్. ఓకే, ఇన్నయ్య గుడ్ గర్ల్, గుడ్ గర్ల్ సాష గుడ్ గర్ల్. సరే చూద్దాం మరి. చూసారు కదా వాళ్ళు ఎంత చక్కగా చెప్తున్నారో గుడ్ గర్ల్స్ లాగా ఉంటామని. అక్కడ కార్ దిగిన సెకండ్ నుంచే అసలు ఏమాత్రం మాట వినలేదండి, అంత అల్లర్ అల్లర్ చేసి పెట్టారు. అసలు చెప్పారు కదా గుడ్ గర్ల్స్ లాగా ఉంటామని, చూడండి అప్పుడే అల్లర్ స్టార్ట్ చేశారు. ఇంకా కామ్ అయిపోతున్నా. అది సాంగ్ అలాగలేదు, హెడేక్ లాగా ఉంది నాకు. అండ్ వాళ్ళ గోళ ఎప్పుడు ఉండేదే లేండి. అండ్ ఇంక ఇక్కడ చూడండి ఒకసారి ట్రాఫిక్ ఎలా ఉందో, నేనైతే ఎప్పుడు చూడలేదండి ఇంత ఇదిగా. సో మేము 3:30కి అలా బయలుదేరేసాము, కొంచెం ఎర్లీగానే వెళ్ళిపోదామని. కానీ ఇంక ఇక్కడ ట్రాఫిక్ చూస్తే అసలు ఆల్మోస్ట్ చాలా టైం పట్టింది దీనికి క్రాస్ అవ్వడానికి. ఇది హమెన్లీనా అంటే తాంప్రేక్కి వెళ్ళే రూట్లో వస్తుంది హమెన్లీనా అనేసి. సో అక్కడ చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో అసలు. అండ్ ఇంక ఇక్కడ ఏ ప్లేస్ చూసినా మనకు ఒకేలాగా అనిపిస్తుందండి, ఎందుకంటే ఎటు చూసినా గ్రీనరీ లాగే అనిపిస్తుంది. మీరు నా ముందు వ్లాగ్స్ నుంచి చూస్తూ వచ్చుంటే మీకే తెలుస్తుంటుంది, ఎటు పైన ఎటు పక్క వ్యూ చూసినా కూడా ఒకేలా ఉంటుంది, ఏదో లేకన్నా ఉంటుంది ఆ ట్రీస్తో అన్నా ఫుల్గా ఉంటుంది. సో అంతే అండి, ఫిన్లాండ్ అంతా ఎప్పుడు అలానే ఉంటుంది. ఇంకా అక్కడ చూసారు అసలు చెట్లు ఎంత బాగా చేశారో కదా, చాలా బాగా షేప్ చేశారు, వాటిని అన్నీ ఒకే విధంగా ఈక్వల్గా ఉన్నాయి కదా, నాకు బాగా అనిపించాయి అవి చూస్తుంటే. ఇంకా మేము తాంప్రేకి ఎందుకు వెళ్తున్నామంటే చాలా రోజులైందండి, రోజులు కాదు ఆల్మోస్ట్ ఇయర్ అయిపోతుంది తాంప్రేకి వెళ్ళి. 5, 6, 7, 8, 9, 10, 11 యాక్చువల్గా ఫిన్లాండ్కి వచ్చిన కొత్తల్లో అయితే ఎవ్రీ వీక్ తాంప్రేకి వెళ్ళేదాన్నండి, ఎందుకంటే ఇంకా లక్ష్మి స్టార్టింగ్ వచ్చిన ప్లేసే తాంప్రే, తను అక్కడే చదువుకున్నారు. సో ఇంకా అక్కడ తనకి ఫ్రెండ్స్ అందరూ చాలామంది ఉండేవాళ్ళు. సో మేము ఎవ్రీ వీకెండ్ వెళ్ళేవాళ్ళం తాంప్రేకి, ఫ్రైడే వెళ్తే ఇంకా సండే రిటర్న్ అయ్యేవాళ్ళం. అండ్ మేము వచ్చి తూసులా అనే ఏరియాలో ఉండేవాళ్ళం ఫస్ట్లో, నేను ఫిన్లాండ్కి వచ్చిన కొత్తలో. సో చాలా బాగా ఎంజాయ్ చేసామండి, నాకు తాంప్రే అంటే చాలా ఇష్టం. అలాంటిది ఇప్పుడు ఆల్మోస్ట్ ఇయర్ అయిపోతుంది ఈ ప్లేస్కి వచ్చి, ఎలానో కొత్తగా అనిపిస్తుంది. అండ్ ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయారండి, ఒకరేమో యుఎస్కి వెళ్ళిపోయారు అండ్ ఇంకొకరు వచ్చి వేరే కంట్రీస్కి మూవ్ అయిపోయారు. ఇంకా సంధ్య అక్క వాళ్ళు అంటే మాకు తెలిసిన అక్క వాళ్ళు ఒక్కరే అక్కడ ఉన్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ మేము అక్క వాళ్ళ ఇంటికే వెళ్తున్నాము. ఇంకా నేను అక్కడ బిల్డింగ్స్ చూపిస్తున్నాను కదా, ఆ బిల్డింగ్స్ దగ్గర ఒక ఫ్రెండ్ వాళ్ళు ఉండేవాళ్ళు. సో ఇంకా చాలా గుర్తొస్తున్నాయండి ఇవన్నీ చూస్తుంటే. అండ్ ఏరియా కూడా చాలా డెవలప్ అయిపోయింది, ఇప్పుడు ట్రామ్కి అక్కడ ఏ ఫ్లోర్ మీది దాని కిందదా ఇది సంధ్య అక్క వాళ్ళు. ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసామండి. సో అక్క వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది, అక్కకి డెకరేషన్ ఐటమ్స్ అన్నా కానీ ప్లాంటింగ్ అన్నా చాలా ఇష్టం. సో వాళ్ళ ఇల్లు అంతా ఫుల్ డెకరేషన్స్ అండ్ ప్లాంట్స్తో నిండిపోయి ఉంటుంది. సో అక్క ఎలా అరేంజ్ చేసుకున్నది మీ అందరికీ చూపించాలనిపించింది, అందుకే వాళ్ళ హౌస్ ఎలా ఉంది ఏంటి అనేది మీతో షేర్ చేస్తున్నాను. సో అది వచ్చి అభి అండ్ ఆకృతి అండి, అక్కకి ఒక పాప బాబు. సో వాళ్ళ పిక్స్ అవి.
అక్కడ వెళ్తున్నాడు కదా తనే అబి. నేను కొత్తగా ఫిన్లాండ్కి వచ్చినప్పుడు అబికి అయితే 8 మంత్స్ 9 మంత్స్ ఓల్డ్ అండి. ఇప్పుడు ఎంత పెద్దోళ్ళు అయిపోయారు, వాళ్ళకి అప్పుడే స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఏంటోనండి, అందరూ అప్పుడే పెద్ద పెద్దోళ్ళు అయిపోయి డేస్ అన్నీ చాలా ఫాస్ట్గా అయిపోతున్నట్టున్నాయి. సో ఇంక దేవుడి రూమ్ అక్క ఇలా అరేంజ్ చేసుకునింది. తను ఆ దేవుడు పెట్టుకునే ఆ స్టాండ్ వచ్చి ఇండియా నుంచి తెప్పించుకున్నది. సో చాలా బాగా డెకరేట్ చేసుకున్నారు కదా. ఆ అక్కకి ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ అండి, ఇంట్లో తనంతట తను చాలా క్రాఫ్ట్ చేసుకోవడం, ఇట్లా ప్లాంటింగ్ చేయడం అని. బట్ నాకేసుకొస్తే మాత్రం నేను అవన్నీ మేనేజ్ చేయడం నాకు చాలా కష్టం అనిపిస్తుంది. ఇంట్లో ప్లాంట్స్ పెట్టి వాటిని చూసుకుంటూ ఉండాలి కదా, సో నాకు కష్టం అనిపిస్తుంది. అండ్ అక్క ఈవినింగ్కి రెడీ చేస్తున్నారు డిన్నర్. ప్రతి వాళ్ళు కూడా ముందు ఇక్కడే ఉండేవాళ్ళండి తాంప్రేలో. సో అక్కడ కనిపిస్తుంది కదా ఆపోజిట్గా ఒక బిల్డింగ్, ఆ బిల్డింగ్లో ఉండేవాళ్ళు. యాక్చువల్గా నేను ఫస్ట్లో ఫిన్లాండ్కి వచ్చినప్పుడు అయితే ఎలా ఉంటుందో ఏంటో అని అనుకునేదానండి, కానీ నాకు టైం అయితే చాలా బాగా స్పెండ్ చేశాము. అండ్ అసలు ఫస్ట్ 2 ఇయర్స్ అయితే నాకు చాలా మెమరబుల్ అనే చెప్పాలి ఫిన్లాండ్లో. మేము ఫిన్లాండ్లో ఒక 5 ఫ్యామిలీస్ చాలా క్లోజ్ అండి. అండ్ సంధ్యాక వాళ్ళు అయితే నాకన్నా ముందు నుంచే ఉన్నారు, ఆ తర్వాత నేను వచ్చాను. అండ్ అదే ఇయర్లో ఇంకా లక్ష్మి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ మ్యారేజ్ అయ్యి ఒక 4 ఫ్యామిలీస్, అంటే బ్యాచిలర్స్ కాస్త ఫ్యామిలీస్ అయ్యాయి. అండ్ మేమంతా చాలా క్లోజ్ అయ్యాము. సో ఎవ్రీ వీకెండ్ కలిసే వాళ్ళం కదా. అమ్మో, మార్నింగ్ 7 వరకు కూడా అలానే మేల్కొని గేమ్స్ ఆడేవాళ్ళమండి. దంశల్ ఆర్ట్స్ కావచ్చు, ఏవేవో గేమ్స్ కొత్త కొత్త కనిపెట్టేవాళ్ళము. అసలు నిజంగా డేస్ని ఎలా స్పెండ్ చేసామనేది అయితే నాకు ఇప్పటికి కూడా అర్థం అవ్వట్లేదండి, అంత బాగా స్పెండ్ చేసాము. ఆ తర్వాత ఇంకా సహస్ర, ఇనయ వీళ్ళందరూ వచ్చేసారండి మా లైఫ్లోకి. స్కూల్ స్టార్ట్ అయిందా? ఎప్పటి నుంచి స్కూల్ నీకు? నెక్స్ట్ వీక్ ట్యూస్డే నుంచా? ఓకే ఓకే. ముందు ఎంత ఫ్రీ టైం ఉండేదో అండి, చాలా బాగా స్పెండ్ చేసేవాళ్ళము, చాలా గేమ్స్ ఆడేవాళ్ళము. అసలు మా మీద మాకు కాన్సన్ట్రేషన్ ఉండింది. ఎప్పుడైతే కిడ్స్ అంతా వచ్చారో అసలు లైఫ్ అంతా బాగా బిజీ అయిపోయిందండి. వాళ్ళని చూసుకోవడంలోనే అంతా సరిపోతూ ఉంది. ఇంకా మన జాబ్స్ కావచ్చు, సో ఈ పనులన్నీ చేసుకోవడంలోనే మన టైం అంతా అయిపోతుంది. నిజంగా అండి, కిడ్స్ రాకముందు, కిడ్స్ వచ్చిన తర్వాత బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనే ఒక ఎపిసోడ్ తీస్తే మాత్రము లైఫ్స్లో అయితే చాలా డ్రాస్టిక్ చేంజెస్ చూసానండి. నాకైతే అలానే అనిపించింది. మరి మీ అందరూ ఏమనుకుంటున్నారు అనేది కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అంతే కదా, వీళ్ళు వచ్చాక వీళ్ళకి ఏం కావాలి అని చూసుకోవడంలోనే మనకు టైం అంతా అయిపోతూ ఉంటుంది. అండ్ మన మీద మనకు ఫోకస్ అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది కిడ్స్ వస్తే మాత్రం. ఏంటన్నది తీసుకో అన్న, ఏంటది ఇది? ఇట్లా డిప్ చేసుకొని తింటుంటారు, సోర్గా ఉంటుందా? అవునా? ఓకే, రేపు తిందురు. 1 1 అదేం సహస్ర, అసలు నీకు తెలుసు అదేంటో? అది అది డే కేర్ టీచర్ లాగా తయారైంది ఆకృతి. మీరేమన్నా బేబీస్ అనుకుంటున్నారా? అది బేబీ చాకీస్ అసలు చూడు. ప్లే గ్రూప్ సార్. ఏం వాయిస్తున్నావు? సరే నువ్వు కూర్చుంది. మీ అందరికి కూడా అది హౌస్ అనే దానికన్నా ప్లే గ్రూప్ లాగే కనిపిస్తుంది కదా. సో వీళ్ళందరూ రాకతో ఆ రూమ్ని అయితే మాత్రం బొమ్మలన్నీ కింద వేసి నిజంగా ప్లే గ్రూప్ లాగే తయారు చేశారండి. సో ఇంక ఇక్కడ అక్క డిన్నర్కి రెడీ చేశారు చికెన్. సో మా డిన్నర్ కూడా అయిపోయిందండి. నేను ఆ వీడియో అంతా ఏం పెట్టట్లేదు, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది, నాకే ఎక్కడ ఎడిట్ చేయాలో కూడా తెలియట్లేదు. మొత్తం ఫన్గానే అనిపించిందండి, అంతా నాకు పెడదామనే అనిపించింది. లెంత్ ఎక్కువైనా కూడా ప్రాబ్లం లేదు, ఫ్యూచర్లో చూసుకునేదానికి ఉంటుంది కదా అని. బట్ చాలా ఎక్కువైపోయిందండి, ఆల్మోస్ట్ 45 మినిట్స్ వచ్చేసింది నాకు 3 డేస్ వీడియోస్ కలిపి. సో అందుకే ఎడిట్ చేయడానికి కూడా కొంచెం టైం పట్టింది. మా డిన్నర్ అన్నీ అయిపోయాయి, ఇంక వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఆటలు అన్నీ అయిపోయాయండి, ఇప్పుడు డ్యాన్స్ దగ్గరికి వచ్చారు. సో వీళ్ళు ముగ్గురు కలిసి డ్యాన్స్ వేయడం స్టార్ట్ చేశారు.
అన్ని అయిపోయాక ఇప్పుడు ఫ్రిడ్జ్ దగ్గరకు వచ్చారండి. అక్క వాళ్ళ డీప్ ఫ్రిడ్జ్ లో అయితే ఐస్ క్రీమ్స్ కి ఏం తక్కువ లేదండి. ఏం చేస్తున్నావు అభి? ఏ నైట్ లో తింటారా ఎవరైనా? ఐస్ క్రీమ్స్ తినేశారండి. ఎంత బుద్ధిమంతుల్లాగా పడుకున్నారు అనుకుంటున్నారా? లేదండి, ఇంకా టీవీ చూడడం స్టార్ట్ చేశారు. టైం 10:30 ఏమో అవుతుంది చూడండి. ఇంక అక్కడ వీళ్ళనైతే అసలు ఆపేదానికే లేదండి. ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేశారు. సో ఫుల్ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ అసలు బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటే ఈ వీకెండ్ని. మా దగ్గర ఉంటే వాళ్ళకి ఐస్ క్రీమ్స్ అవి ఏమి ఉండవు. అక్క వాళ్ళ ఇల్లు వాళ్ళకి బాగా నచ్చింది. సాస్ట్ ఇప్పుడు కూడా అడుగుతుంది మనం అక్కే అభివాళ్ళకి పోదామా, ఐస్ క్రీమ్స్ ఉన్నాయి చాక్లెట్స్ ఉన్నాయి అనేసి. దొంగ పిల్లలండి ఏమైనా. అండ్ ఇది వచ్చి సండే మార్నింగ్ అండి. నేను సాటర్డే బ్లాగ్ అంతా ఏం తీయలేదు, ఫుల్ అయిపోతుంది. అసలు సాటర్డే అంతా ఫుల్ రెస్ట్లోనే ఉన్నాము ఇంట్లోనే. ఇంకా అక్క మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పూరి అండ్ మటన్ చేశారండి. ఇంకా వడలు కూడా చేశారు, చాలా టేస్టీ ఉన్నాయి. అక్క అవి హెల్తీ పాప్సికల్ చూపి. ప్రతి ఒక్కటి తీ బయట తీ, ఎలా ఉంది? డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ పెట్టి ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క లేయర్ పెట్టి అన్ని చేస్తే మంచిగా తినాలి. అంటే ఒక కొంచెం కొంచెం బయట ఒక్కొక్క టేస్ట్ వస్తుంది కదా అట్లా. ఇది ఎలా తీస్తావు వేసా? కుల్ఫీ దగ్గర చేట్లా ఇలా ఓయ్ 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 ఏంటి అంత ఫాస్ట్ ఇప్పుడు? దాని తర్వాత అలా చేస్తే తీగో తీయాలనా? సాష్ర అయితే మామూలుగా ఒక ఐస్ క్రీమ్ ఇస్తే 1 or 2 hours తింటుందండి, ఎందుకంటే ఒక ఐస్ క్రీమే కాబట్టి. అక్కడ ఏంటి అంటే ఇష్టం వచ్చినట్టు తింటున్నారు కదా, సో ఐస్ క్రీమ్ ఫాస్ట్గా తినేస్తుంది, కొరికి తింటుంది. సో ఇంకొక ఐస్ క్రీమ్ ఇస్తారు అన్న థాట్తో అసలు దొంగ పిల్లలే కదండి నిజంగా. ఇంకిక్కడ మేము అన్న వాళ్ళ పిజేరియాకి వెళ్తున్నాము. అన్న వాళ్ళకి ఓన్ రెస్టారెంట్ ఉందండి పిజేరియాకి. ఇంకా అక్కడికి వెళ్దాము అని అనుకుంటున్నాము, అందుకే రెడీ అయ్యాము. అన్న వాళ్ళ పిజేరియా దగ్గర ఒక ప్లే ఏరియా ఉందండి. సో ఇంక అక్కడికి వెళ్ళి వీళ్ళు కొంచెం పాడుకొని మేము పిజ్జా తినేసాము. అండ్ ఈవినింగ్ మేము రిటర్న్ అయిపోయామండి. సో ఇంకక్కడ ప్రతి ఏం చేస్తుంది అనుకుంటున్నారా? సాటర్డే ఈవినింగ్ వచ్చి ప్రత్యూష వాళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళారు. సో వాళ్ళకేంటి అంటే ఫామ్ ఉందంట. ఇంకా అక్కడ వాళ్ళు వెజిటేబుల్స్ చాలా ఆకుకూరలు అన్నీ పండిస్తున్నారండి, అందుకని వాళ్ళు ఇచ్చి పంపించారు. ఇంకా అక్కడ చూడండి నేను చూపిస్తా, బీట్రూట్ అండి వాళ్ళే పండించినవి, చాలా బాగుంది కదా. యాక్చువల్గా ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే ఫిన్లాండ్లో సమ్మర్ చాలా బాగుంటుంది కదండి, అప్పుడు ఆ టైంలో వాళ్ళు కొంత ప్లేస్ని రెంట్కి తీసుకుంటారు నర్సరీలో. అక్కడ వాళ్ళు అన్నీ పండిస్తారండి. సో 3 months అని 4 months అని ఒక సర్టెన్ పీరియడ్ రెంట్కి తీసుకొని వాళ్ళు పండించుకుంటూ ఉంటారు. లతాలు చూపిస్తున్నారు మీకు. నాకు లేవు కదా ఒకరి, నాకు ఏంటి అర్జుడు వాళ్ళిద్దరు నా ఇక్కడ పెట్టినవా? అయితే మనం ముగ్గురం పెట్టుకున్నావా? నేర్చుకో సూపర్ గాయ్స్. ఎవరు పోసింది అందులో వాటర్? షూ పెట్టుకునేది అక్కి చెప్పాలి కదా, నువ్వు చెప్పాలి కదా అట్లా వాటర్ పోయకూడదు అని చెప్పాలి కదా. అక్కి అట్లాంటి పనులు చేస్తుంటది ఆకృతి అని. ఆకృతి గుడ్ గర్ల్ అమ్మా. పదవే నువ్వు ఎందుకు ఆందు? చెప్పొచ్చా?
కాదు అక్కడ అభి ఏం చెప్తున్నాడంటే మేమందరం ఒక కార్లో వస్తాము, మీరందరూ ఒక కార్లో రండి అని చెప్తున్నారు. సో అట్ లాస్ట్ వాళ్ళందరూ ఒకే కార్లో ఎక్కారండి, హర్ష కార్లో ఎక్కారు. సో హర్ష అయిపోయారండి వాళ్ళ చేతుల్లో. మేమంతా విజేంద్రన్ కార్లో వెళ్ళాము పిజేరియాకి. సో ఇంకా నేను ఇక్కడ ఫోటో తీస్తున్నాను అండ్ వీడియో తీస్తాను అని చెప్పేసరికి వాళ్ళ పోజెస్ చూడండి, పెద్దవాళ్ళు ఇద్దరు చక్కగానే నిల్చున్నారు. ఇక్కడ వీళ్ళు చూడండి అసలు, ఆ ఇన్నయ్య అండ్ సహస్ర, వీళ్ళకి మేము వీడియోస్ తీసి తీసి అలవాటు అయిపోయినట్టుందండి ఫోటోస్కి పోజ్ ఇవ్వడం. వాళ్ళు ఇవ్వడానికి ఎన్ని తంటాలు పడుతున్నారో చూడండి. అసలు ఇన్నయ్య అయితే ఒక్క దగ్గర కూడా లేదు, అట్లే చూస్తూ ఉండండి ఎంత ఫన్గా అనిపించిందో. భలే ఉంటుందండి, కిడ్స్ ఉంటే మాత్రం టైమే తెలియదు ఎంత ఫాస్ట్గా అయిపోతూ ఉంటుందో. ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అండి ఫిన్లాండ్లో. అసలు ఫిన్లాండ్ని అండ్ వీళ్ళందరినీ వదిలి వెళ్ళిపోతూ ఉంటే చాలా బాధగా అనిపిస్తుంది. సో మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏమో అని భయం కూడా వేస్తుంది. సో ఇంకా తప్పదు కదా, సో ఫైనల్లీ అందరూ హర్ష కార్లోకి కూర్చున్నారండి. ఇప్పుడు మేము అన్న వాళ్ళ పిజేరియాకి వెళ్తున్నాము. సో మీకు పిజ్జా ఎలా వేస్తారు ఏంది అనేది కూడా చూపిస్తాను చూడండి. యాక్చువల్గా లక్ష్మి యుఎస్కి వెళ్లే ముందు ఒకసారి తాంపరేకి వెళ్ళేసి వెళ్దామని అనుకున్నాడు, బట్ ఆ టైంలో ఫుల్ లాక్డౌన్ ఉండడం వల్ల ఇంకా రాలేకపోయాము. యాక్చువల్గా ఇక్కడ పోలీస్ ఒక అతన్ని పట్టుకున్నారండి. నేను ఫాస్ట్గా వెళ్ళిపోయాము కదా, షూట్ చేయలేకపోయాను, కానీ నేను స్లో మోషన్లో పెట్టాను షూట్ చేసింది. సో ఏం జరిగిందో తెలియదు, అక్కడైతే ఫైన్ పడుతుందని మాత్రం అర్థమయ్యింది. మనం కానీ ఓవర్ స్పీడ్లో వెళ్ళినా లేదా ట్రాఫిక్ సిగ్నల్స్ని జంప్ చేసినా మనల్ని పోలీస్ కార్ ఫాలో అవుతుందండి. అది మనకు ఎలా తెలుస్తుంది మనల్ని ఫాలో అవుతుంది అనేసి, అంటే వాళ్ళు మన కార్ వెనక బ్లూ లైట్స్ వేసుకుంటూ మనం కానీ ఫాలో అయితే మనం మన కార్ని సైడ్లో ఆపేసేయాలండి. ఆ తర్వాత మనం ఏం చేసాము అన్నది పోలీసులు చెప్పి మనకు ఫైన్ పడుతుంది. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి, ఫుల్ కెమెరాస్ ఉంటాయి ఇక్కడ. మాకైతే ఇప్పటివరకు ఎప్పుడు కెమెరాలో చిక్కడం అలాంటివి అయితే ఏం జరగలేదు. సో మేమైతే రూల్స్ అన్నీ కరెక్ట్గానే ఫాలో అవుతూ వెళ్ళాము. సో ఇంకిక్కడ మేము అన్న వాళ్ళ పిజేరియాకి వచ్చేసామండి మిడ్వేస్. సో మేము పిజేరియా దగ్గర కార్స్ పెట్టేసి ఆ పక్కన ప్లే ఏరియా ఉందండి, చాలా బాగుంది. ఇంక వీళ్ళందరినీ తీసుకొని కొంచెంసేపు ప్లే ఏరియాకి వెళ్ళాము. ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ 2 అవర్స్ దాకా ఆడుకున్నారు. బాగుంది ప్లే ఏరియా కూడా. యాక్చువల్గా నేను వెళ్ళే లోపల తాంపర మిస్ అయిపోద్దేమో నా వీడియోస్లో పెట్టడం అనుకున్నా, ఫైనల్లీ అది కూడా జరిగిపోయిందండి. అక్కి అభి వాళ్ళు కూడా నాకు వీడియోస్లో ఉన్నారు. సో నేను ఎప్పుడైనా యుఎస్కి వెళ్ళినప్పుడు సాస్ట్ అక్కి కూడా వీళ్ళందరినీ చూపించవచ్చు. లాస్ట్ 2 డేస్ అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేశారు వీళ్ళంతా. సో తాంపర ప్లేస్ చాలా బాగుంటుందండి. యాక్చువల్గా ఇది అందరికీ తెలుసు అనుకుంటా, మీ అందరికీ హిమాదాస్ ఐడియా ఉన్నారు కదండి, తను ఉమెన్స్ 400 మీటర్స్ ఈవెంట్ U20 ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేశారు కదా, తను గోల్డ్ మెడల్ విన్ అయ్యి హిస్టరీ క్రియేట్ చేశారు కదండి. మీ అందరికి ఐడియా ఉంటుంది తను ఫస్ట్ ఇండియన్ అథ్లెట్. ఎంతో గర్వంగా అనిపిస్తుందండి అసలు తన గురించి చెప్తుంటే. అండ్ మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఆ IIF గోల్డ్ 20 ఛాంపియన్ జరిగింది తాంపరేలోనే. సో తాంపరేలో చాలా పెద్ద గ్రౌండ్ ఉందండి, ఆ ఛాంపియన్షిప్ జరిగింది అండ్ హిమాదాస్ పార్టిసిపేట్ చేసింది తాంపరేలోనే. అందుకే జస్ట్ మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నా, ఊరికే చెప్తున్నా, ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా తెలుస్తుంది కదా అనేసి. ఇక్కడ చూడండి అసలు ఎంత బాగుందో కదా. యాక్చువల్గా నేచర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, నాకు ఎందుకో భలే ఇష్టం. ఇలా చూస్తూ ఉంటే మనకున్న స్ట్రెస్ కానీ ఏమైనా థాట్స్ ఉన్నా కానీ అన్ని పోతాయి అనిపిస్తుంది. కొంచెం అలా మన ఐస్ వాటిని చూస్తూ ఉండి ఆ బ్యూటీని మనం ఆస్వాదిస్తే మాత్రం చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది అండి. సో ఫిన్లాండ్లో అయితే అలా నేచర్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మనం అవుట్స్కర్ట్స్కి వెళ్తే ఎంత బాగా చూడొచ్చు, హాయిగా అనిపిస్తుంది అండి నాకు ఎందుకో. బట్ ఫిన్లాండ్ వదిలేసి వెళ్ళిపోతాం అంటే ఆ థాటే ఎలానో అనిపిస్తుంది. ముందంతా ఏం అనిపించలేదు కానీ ఇప్పుడు డేస్ ఒక్కొక్కటి తగ్గుతూ ఉండేసరికి మాత్రం నాకు చాలా బాధ అనిపిస్తుంది. సో ఇంకా హౌస్ కూడా రెంట్కి పెట్టానని చెప్పాను కదా, అండ్ లాస్ట్ బ్లాగ్లో చెప్పాను ఇల్లు చూడడానికి వస్తున్నారు అనేసి. అందరూ షార్ట్ టర్మ్ అడుగుతున్నారండి, అంటే 6 మంత్స్కి 5 మంత్స్కి అలా. బట్ నేను 1 ఇయర్ కాంట్రాక్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే మనం లాంగ్ వెళ్ళిపోతాము. సో వాళ్ళు 6 మంత్స్కి మళ్ళీ వెకేట్ చేస్తే ఇంక ఇక్కడ టెనెంట్స్ని వెతుక్కోవడం కష్టమైద్ది. సో చూస్తున్నాను, ఆల్మోస్ట్ అవుతుందేమో అని అనుకుంటున్నాను, చూద్దాం ఎవరు వస్తారో అనేసి కూడా. అండ్ ఇంక ఇక్కడ చూడండి వీళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు కదా,
ఇంకా సమ్మర్కి ఇంకా లాస్ట్ అండి ఈ ఆగస్ట్ ఇంకా సెప్టెంబర్ మిడ్కి అంతా మనకు సమ్మర్ పోయి ఇంకా చలికాలం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇంకా ఇంట్లో కూడా చాలా స్టఫ్ ఉందండి. నేనైతే రెంట్కి ఫుల్లీ ఫర్నిష్డ్ అని పెట్టాను, కానీ చాలామంది వితౌట్ ఫర్నిచర్ అయితేనే ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇంకా నేను ఇంట్లో ఉన్న స్టఫ్ కూడా ఖాళీ చేయడం స్టార్ట్ చేశాను. పర్వాలేదండి, ఆల్మోస్ట్ చాలా స్టఫ్ వరకు సేల్ అయిపోయింది. ఇంకా కొంచెం సోఫా, దివాన్, డైనింగ్ టేబుల్ ఇలాంటివి ఉన్నాయి. సో పెడుతున్నాను అవి కూడా పోస్ట్కి, చూద్దాం ఎవరో ఒకరు వస్తారనుకుంటాను తీసుకెళ్ళడానికి. వన్స్ ఈ హౌస్ కానీ కన్ఫర్మ్ అయిపోతే రెంట్కి ఇవ్వడం, నేను ఇంకా టికెట్స్ బుక్ చేసుకుందాం అనుకుంటున్నాను. మోస్ట్లీ అయితే నేను సెప్టెంబర్ 24th or 23rd వెళ్దాం అనుకుంటున్నాను అండి. యా చూద్దామండి ఇంకెప్పుడు వెళ్తానో ఏంటి అనేసి. అండ్ మీరైతే మాత్రం కొత్తగా చూస్తుంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నా అప్డేట్స్ అన్నీ మీరు చూస్తూ ఉండొచ్చు. సో ఇంకా అన్న వాళ్ళ పిజేరియా ఎలా ఉంది అండ్ ఏంటి అని చూపిస్తున్నాను. అక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ అండి, అవి ఆయిల్లో డీప్ ఫ్రై అవుతున్నాయి కదా. సో ఇంకా అన్న పిజ్జా ఎలా వేస్తారో కూడా మీకు చూపిస్తాను, చూడండి. చాలా చాలా టేస్ట్ ఉంటుందండి పిజ్జా. అసలు యాక్చువల్గా అయితే చాలా వరకు పిజేరియాస్లో బేస్ కొంచెం థిక్గా వేస్తారు, నాకు అలా వేస్తే అస్సలు నచ్చదు. బేస్ చాలా థిన్గా ఉంటేనే అది బాగా టేస్ట్ ఉంటుంది. సో ఈ పిజ్జా అయితే చాలా చాలా సూపర్ అండ్ ఎమ్మి ఎమ్మి గునింది. సో ఇంకా మొజరిల్లా స్టిక్స్, ఆనియన్ రింగ్స్ అసలు చాలా పెట్టేశారండి అన్న. సో ఇంకా మాకు ఫుల్ హెవీ అయిపోయింది అండ్ ఎమ్మి ఎమ్మి మా లంచ్ అయిపోయింది. సాహస్ర అయితే ఇంట్లో ఫుడ్ తినడానికి చాలా విసిగిస్తుందండి, ఆల్మోస్ట్ 1 hour టైం తీసుకుంటుంది ఇంట్లో ఏదైనా ఫుడ్ తినాలంటే. కానీ బయటకు వస్తే మాత్రం చాలా బాగా తింటుంది అండ్ తనకు బర్గర్స్ అన్న పిజ్జా అన్న చాలా ఇష్టం ఎందుకో మరి. సో బయటకు వస్తేనే నాకు కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుందండి, ఏదో ఒకటి టక్టక్క తినేస్తుంది. ఇంట్లో ఉంటేనే ఇంకా నన్ను బాగా విసిగిస్తుంది ఫుడ్ విషయంలో అయితే. అండ్ ఇంకా తనకు పిజ్జా బర్గర్స్ అంటే కూడా చాలా ఇష్టం. సో అన్న టాపింగ్స్ అన్నీ వేస్తున్నారు. ఇంకా నేను వచ్చి చికెన్ అండ్ యాలపెనో చెప్పాను, నాకు చాలా ఇష్టపడింది చికెన్ అండ్ ఆ యాలపెనో అయితే బాగా స్పైసీగా ఉంటుంది. సో ఇంక ఇక్కడ మొజరిల్లా స్టిక్స్, అవి ఆనియన్ రింగ్స్, ఇంకా సాలడ్ మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా అక్కడ మళ్ళీ చూస్తున్నారు కదా అసలు చాలా హెవీ అయిపోయిందండి. యాక్చువల్గా పిజ్జాలో చీజ్ ఉంటుంది కదా, మనం కొంచెం తినే లోపల ఇంకా హెవీ అయిపోయి ఉంటుంది. కానీ ఆ మొజరిల్లా స్టిక్స్ అయితే మాత్రం సూపర్ ఉన్నాయండి, నాకైతే చాలా బాగా నచ్చాయి. ఎందుకో నాకు ఆనియన్ రింగ్స్ కానీ ఆ పొటాటో ఫ్రైస్ కానీ అంతగా నచ్చదు, కానీ మొజరిల్లా స్టిక్స్ అండ్ పిజ్జా మాత్రం సూపర్. అండ్ మా యమ్మీ లంచ్ కూడా అయిపోయింది. సో ఇంకా మేము తిరిగి ఇంటికి వెళ్తున్నామండి. ఇంకా ప్యాకింగ్ అంతా చేసుకొని బట్టలన్నీ ప్యాక్ చేసుకొని ఇంకా రిటర్న్ మేము ఇంటికి రావాలి. నాకైతే ఫస్ట్ టైం తిరిగి మా ఇంటికి వెళ్ళాలంటేనే ఇబ్బందిగా అనిపిస్తుందండి, ఎందుకంటే ఇంక నేను సాస్ట్ ఒకటే ఉంటున్నాం కదా. అదే కాకుండా స్టఫ్ అంతా గందరగోళంగా ఉంది, క్లీనింగ్ స్టార్ట్ చేశాను. సో నాకు ఇంట్లో వెళ్ళాలి, ఇంట్లోకి అడుగు పెట్టాలంటేనే కొంచెం భయం అనిపిస్తుంది. బట్ ఇంకా వెళ్ళాలి, పనులు చేసుకోవాలి, తప్పదు కదా, మనం ఒకే దగ్గర ఉంటే కుదరదు. పాపం అండి సాస్ట్ర కూడా బాగా బోర్ కొడుతుంది అండ్ లక్ష్మిని అయితే చాలా మిస్ అవుతుంది. ప్రతిరోజు అడుగుతుంది, లక్ష్మి చెప్పాడు దానికి నువ్వు క్రిస్మస్ వచ్చే లోపల యుఎస్కి వచ్చేస్తావు అనేసి, క్రిస్మస్ ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉంది. అండ్ తను ఇంకొకటి కూడా బాగా రియలైజ్ అయింది, ఏంటి ఇంట్లో స్టఫ్ మొత్తం వెళ్ళిపోతే ఇంక మనం అమెరికాకి వెళ్ళిపోతామని చెప్పి తను ఎవరైతే వస్తారో తన టాయ్స్ అన్ని వాళ్ళకి ఇచ్చిచ్చి పంపించేస్తుంది. హేయ్ పా హేయ్ పా.
నీకేం కావాలి నీకేం కావాలి ఏయ్ చిన్నో చేతి నాకు ఇన్ని ఉన్నాయి ఎంటి అది అత్తకి అత్తకి చేతి చెప్పలకి నమ్ముతుంది అక్కడ ఇనయ ఎందుకు అంతలా ఏడుస్తుంది అనుకుంటున్నారా? కార్ సీట్ బెల్ట్ పెట్టామండి తనకి, ఆ సీట్ బెల్ట్ తీమని చెప్పి ఏడుస్తుంది అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించింది, నచ్చిందా? అండ్ అక్కడ మీకు రెయిన్బో కనిపిస్తుందా? వెదర్ అయితే చాలా బాగుందండి. అండ్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.